తెలంగాణ రాష్ట్ర టీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ ఈరోజు కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనంతో పాటు కోడి మొక్కులు చెల్లించుకున్న అనంతరం రాజేందర్ కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలు షాలువా మెమెంటోతో సత్కరించారు. ఆయన వెంట కరీంనగర్ జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్ష కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాసరెడ్డి, సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ సుదర్శన్, రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఉపాధ్యాయుల చంద్రశేఖర్, గౌరవ అధ్యక్షులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు. ఈరోజు రాజరాజేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి వచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే మా కార్యవర్గం మంచి పిఆర్స్ ఇచ్చినందుకు గాను ఇవాళ మొక్కును చెల్లించుకోవడానికి రావడం జరిగింది. రాజరాజేశ్వర స్వామి ఆ స్థలాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా రాష్ట్ర అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మంచి అతిథి గృహాన్ని కట్టాలని మా అధ్యక్షుని కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించడాన్ని ఆశిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉద్యోగులకు పిఆర్సీని అందించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన జీవోలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా పిఆర్సీ సూచించిన దాని ప్రకారం ఉద్యోగులకు ఈఎక్స్ఎస్ సౌకర్యం కోసం పిఆర్సీ కమిషను ఉద్యోగుల మూల వేతనం నుంచి 1% ప్రభుత్వ సహాయ నిధికి అందించి మరి దాని ద్వారా ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని చెప్పి పిఆర్సీ కమిషన్ను మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా జోనల్ సిస్టమ్ ప్రకారం ఆప్షన్ల ప్రకారం ఎవరికి అయితే మరి ఇలా ఆప్షన్లు తీసుకొని బదిలీ చేయబడతారో దాంట్లో స్పౌజ్ భార్యాభర్తలను ఒకే చోటుకు తీసుకురావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే వికలాంగులకు కావచ్చు, మరి అలాగే ఇలా ఎవరైతే క్రానిక్ డిసీజ్తో బాధపడుతూ ఉన్నారో వారిని కూడా మరి వారు కోరుకున్న చోటుకి బదిలీ చేయాలని చెప్పి మరి ఉద్యోగ సంఘాలుగా మాకు ఏదైతే జీవో ఉన్నదో ఆప్షన్ ఉందో దాని ప్రకారం ఉద్యోగ సంఘాల మరి ప్రిన్సిపల్ ఆఫీస్ బేరర్స్ కూడా మినహాయింపునియాలని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.